నాయకులను బలి చేసినట్టే కదా సార్ ఈ కేసులో. రాఘవేంద్ర రాజు అండ్ ఆ మహబూబ్ నగర్ పాలమూరుకు సంబంధించిన పాపం ఇంట్లో పూటగడవని కుటుంబాలు కూడా కొన్ని ఉన్నాయి అందులో. నేను ఒక్కటి అడుగుతున్నా కేసీఆర్ గారు నీకు జితేన్ మన నిరంజన్ రెడ్డి అంటే చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు కాదు, తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి కూడా నీ ఆయన అంటే నీకు బాగా నమ్మకం. నువ్వు మీరంటే కూడా ఆయన నమ్ముతాడు. ఈ టీఆర్ఎస్ వద్దు, ఈ ఉద్యమం వద్దని ఏ ఆస్ట్రేలియాకి ఎక్కడికి వెళ్ళిపోతే కూడా మళ్ళీ ఆయనని పట్టుకొచ్చి ఏదో చేసి ఆయనని ఇవాళ చాలా మంచి పొజిషన్లో ఉంచిరావు. ఇవాళ నేను అడుగుతున్నా నిరంజన్ అన్న, నువ్వంటే నాకు గౌరవం ఉంది, నేనంటే కూడా నువ్వు చాలామంది దగ్గర గౌరవంగా మాట్లాడతావు. ఇవాళ శ్రీనివాస్ గౌడ్ చేసిన పొరపాటు ఈ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చా, ఎండార్ చేసిన అఫిడవిట్లలో అక్కడ ఆయన తప్పు చేసిందా లేదా? నిరంజన్ అన్న నువ్వు లాయర్ కూడా, నువ్వు చెప్పు. ప్రెస్ మీట్ పెట్టి అన్నట్టున్నారు కదా ఈ హత్యా రాజకీయాలు తప్పు, పాలమూరులో చిచ్చు పెట్టద్దు అనేది ఒక కమెంట్ అయితే చేసినట్టుంది. కానీ శ్రీనివాస్ గౌడ్ మంచోడు, శ్రీనివాస్ గౌడ్ ఏం అరాచకాలు చేయలేదన్న విషయం మాత్రం ఇక్కడ చెప్పనట్టుంది. మేము అడుగుతున్నది ఒక్కటే, శ్రీనివాస్ గౌడ్ కోర్టు సంపాదించుకున్నాడా, భూములు కబ్జాలు చేసిండా, హత్యా రాజకీయాలు చేసిండా అనేది కూడా. ఇప్పుడైతే ఈ కాంటెస్ట్లో అది చర్చనీయాంశం కాదు. ఇప్పుడు ఏంటిది, ఆయన 2018లో ఏదైతే రాఘవేంద్ర రాజు గారు చెప్తున్నటువంటి ఆ మొత్తం చెప్తున్న విషయాలు ఫిబ్రవరి 14 ఏదైతే ఎలక్షన్ అఫిడవిట్ అంటున్నాడో, ఎలక్షన్ నామినేషన్ ఎలక్షన్ రిజల్ట్స్ దానికి ముందు జరిగిన ఆ తతంగం అంతా ఉందో దాన్ని చెప్పండి, దాని మీద మాట్లాడండి. ఓ కేటీఆర్, నీకు దమ్ము ధైర్యం చిగ్గు చరం ఉంటే నీకు ఈ రాజ్యాంగం మీద 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద నీకేమాత్రమైనా గౌరవం ఉంటే దాని మీద మాట్లాడు. ఓ కవితమ్మ, మీరు దాని మీద మాట్లాడండి. ఓ నిరంజన్ అన్న, నువ్వు పట్టభద్రుడివి, న్యాయశాస్త్రంలో నీ కూడా అంత కొంత నువ్వు చదువుకున్నాడివి, నువ్వు చెప్పు. ఇవాళ పత్తని పాలమూరులో చిచ్చోడి పెట్టిండు, అవి మళ్ళీ మాట్లాడదాం. ఎందుకు శ్రీనివాస్ గౌడ్ మీద నిరంజన్ రెడ్డి వాస్తవాలు చెప్పలేడా? నాకు మీకు అందరికంటే ఎక్కువగా నిరంజన్ రెడ్డి రౌడీనా, గుండానా, బ్రోకరా, ఏజెంటా, లోఫరా అనేది మనకంటే ఎక్కువగా వాళ్ళే మాట్లాడిండ్రు. టీఆర్ఎస్లో ఉన్న నాయకులు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే మాట్లాడలేదు, నా దగ్గర మాట్లాడిండ్రు, మంది దగ్గర మాట్లాడిండ్రు, ప్రైవేటు డిస్కషన్స్లో మాట్లాడిండ్రు, ఎవరు మాట్లాడలే. ఇవాళ శ్రీనివాస్ గౌడ్ మీద మనం అడుగుతున్నది, మీరు వచ్చి హత్యా రాజకీయాలు మీ పార్టీ వ్యతిరేకతలు ఉంటే మీరు మాట్లాడుకోండి, డీకారణ మీద, నిరవైన జితేందర్ రెడ్డి మీద, లేకపోతే ఎవరు బండి సంజయ్ మీద, రేవంత్ మీద మీకు వ్యతిరేకతలు ఉంటే మీ పార్టీ రాజకీయాలు పార్టీ మనగడుకోవచ్చు, మీరు మాట్లాడుకోండి, వద్దనం. కానీ వాస్తవాలు మాట్లాడేటప్పుడు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మనం ఇవాళ వాళ్ళు అడుగుతున్నది ఏంటిది, రాఘవేంద్ర రాజు అడుగుతున్నది ఏంటిది, మున్నూరు రవి అడుగుతున్నది ఏంటిది, మిగతా వాళ్ళందరూ కూడా నాగరాజు అయినా ఇంకా ఇతరత్ర వాళ్ళు అడుగుతున్నది ఏంటిది, వాళ్ళు శ్రీనివాస్ గౌడు ఆ అఫిడవిట్లో ఆయన ట్యాంపరింగ్ చేసిండు, ఆయన తప్పుడు సమాచారం ఇచ్చిన దాన్ని మళ్ళా మార్చిండని అంటున్నారు, అది నిజం అబద్ధం చెప్పండి, మీరు వాస్తవం చెప్పండి, దాని మీద మీరు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి, ఎలక్షన్ కమిషన్కి మీరు పోయి నివేదిక ఇవ్వండి. అది చేయకుండా ఇవాళ ఈ అడ్డీకారణ మీదనో, జితేందర్ రెడ్డి మీదనో, రేవంత్ మీదనో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడితే నువ్వు షెల్టర్ ఇచ్చినావు, నువ్వేందో డబ్బులు ఇచ్చి నువ్వేమో చేస్తావంటే మనం రాజకీయాలు చేస్తూ ఉన్నాం. రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి మనం దొంగల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తెచ్చుకోలేదా? నిరంజన్ అన్న నీకు తెలియదా, మే 4 తేదీ 2001 మేము అప్పులు తెచ్చి 3.5 గంటల సమయంలో ఉదయం 3.5 గంటల సమయంలో నీకు నేనే కదా డబ్బులు ఇచ్చి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిచ్చావో నీకు తెలియదా? ఇస్తారు 32 రోజులు మేము హెలికాప్టర్లో తిరిగితే మాకెవరు డబ్బులు ఇచ్చిందో తెలియదా? నీకు తెలియదా? నాకు తెలియదా? చెక్కులు ఇస్తే బౌన్సులు అయితే మనం ఎన్ని బాధలు పడ్డామో తెలియదా?
అరే రాజకీయాల్లో ఒక మంచి కోసం, ఒక ధర్మం కోసం, ఒక న్యాయం కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తులు అనేక మంది సహాయ సహకారాలు తీసుకుంటారు, తీసుకోవడం తప్పింది. అట్లానే ఇవాళ నువ్వు అసలు విషయం మాట్లాడకు, నువ్వేదో నువ్వు దొంగ అంటే నేను దొంగ అన్నట్టు ఆ విషయాలు మాట్లాడితే ఎట్లా? ఇవాళ శ్రీనివాస్ గౌడు మేము కూడా మా ఇవాళ మేమైనా మనమైనా తొలివేలుగైనా మాట్లాడుతున్నది, రఘు కూడా మాట్లాడుతున్నది, ఏంటిది ఒక్కటే ఒక్కటి అందరం మాట్లాడుతున్నది, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన ఆఫిడవిట్లు ఏది వాస్తవం ఏది అవాస్తవం, ట్యాంపరింగ్ జరిగిందా లేదా, ఏం జరుగుతున్నది, వాస్తవాలు అడుగుతున్నారు. ఇంతకు మించి శ్రీనివాస్ గౌడ్ సంపాదించుకున్న డబ్బులు ఏమన్నా మీరు అడుగుతున్నారా, నేను అడుగుతున్నానా? ఆయన చేసే లంగదందాలు, మంచి పనులు, చెడ్డ పనులు మనం అడుగుతున్నావా? నేను కూడా ఆర్ఫన్ రైట్స్ ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో ఆయన కూడా మెంబర్, 6 నెలల క్రితం ఆయన దగ్గర కూడా నేను పోయినా. ఎందుకు పోతాం? ఆయన ఒక పొజిషన్లో నాకు తెలియదా ఆయన ఎంత గొప్పోడు? నాకు తెలుసు ఉద్యమ సమయంలో ఇదే వీళ్ళు జగ్గారెడ్డి దగ్గర రోజు సాయంత్రం దిన కూలీ లెక్క ఎన్ని డబ్బులు తీసుకునేది నాకు తెలియదా? తెచ్చుకోలేదా? తెచ్చుకోలేదా? అక్కడనే నా ముందే, నా ముందే రోజు ఎక్కడ ఏమేం చేసిన తెలియదా? అయినా వాళ్ళ తప్పులు ఎన్నైనా ఉండొచ్చు, కానీ వారు ఒక రాజ్యాంగ బద్దమైన పోస్ట్లో ఉన్నారు, ఓ మంత్రి పదవిలో ఉన్నారు, క్యాబినెట్ సబ్ కమిటీలో, ఆర్ఫన్స్ మినిస్టర్ కమిటీలో ఉన్నారని నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఒక మంచి పని కోసం కలవాలి. ఆయన దగ్గర నేను పోయినా, ఆయన ఇంటికే పోయినా, ఆ మినిస్టర్ క్వార్టర్స్లో పోయినా, కలిసినా, మాట్లాడినా, కాబట్టి తప్పులు ఉంటే వేరే ఒక మాట్లాడుకుందాం. కేసీఆర్ గారు మీకు అన్నీ తెలుసు, మా అందరికంటే ఎక్కువ శ్రీనివాస్ గౌడ్ గురించి మీకే ఎక్కువ తెలుసు, కాబట్టి వేరే విషయాలు ఎనకరా, ఎనికరాండి. రేపు మళ్ళా 2023లోనో ముందస్తు అయితే 2022లోనో మీరు పోయి శ్రీనివాస్ గౌడ్ని గెలిపేయడానికి మీరు మహబూబ్నగర్లో మీటింగ్ పెట్టి గెలిపియండి, కాదంటలేము. కానీ ఈరోజు జరుగుతున్న విషయం మీద వాస్తవం ఏందో చెప్పండి, బహిరంగంగా చెప్పండి. అన్నీ ఏదైతే మీ పింక్ మీడియా కాకుండా, పచ్చ కామర్ల మీడియా కాకుండా, ఇవాళ ప్రశ్నించే గొంతులుగా ఉన్న మీడియా అడుగుతున్న తొలి వెలుగు లాంటి మీడియా వాటికి సమాధానం చెప్పండి.